जवाहर नगर में बीजेपी कायदीन ने आज टीआरएस मिनिस्टर मल्ला रेड्डी जवाहर नगर म्यूनसिपल कॉरपोरेशन के खिलाफ मुजाहरा किया। तफसीलात के मुताबिक इलाके बालाजी नगर में 100 फीट चौड़ी सड़क डालने के लिए रकम मख्तस की गई थी, ताहम 55 फीट चौड़ी सड़क बिछाने के कामों का आगाज किया गया, जिस पर बीजेपी लीडरान में नाराजगी देखी जा रही है। और इसी नाराजगी के चलते आज बीजेपी लीडरों ने एक एहतजाजी रैली निकालकर टीआरएस मिनिस्टर वो लीडरों पर इल्जाम लगाया है कि सड़क की तौसी करने के बजाय सड़क के लिए मख्तस की गई जगह को घटाया जा रहा है और महज चंद रुपयों की खातिर हुकुमरान जमात के वजीर और लीडरान ये काम कर रहे हैं। एहतजाजियों ने मांग की है कि मिनिस्टर मल्ला रेड्डी व मुतालका हुकाम फौरी 100 फीट चौड़ी सड़क डालने के लिए इकदाम करें। एहतजाजियों ने इंतबाह दिया है कि अगर 100 फीट पर मुश्तमिल सड़क ना बिछाई गई तो वो बड़े पैमाने पर एहतजाज करेंगे और भूख हड़ताल भी करेंगे। జవహర్ నగర్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మేము జవహర్ నగర్లో చిల్లర డబ్బుల కోసం 100 ఫీట్ల రోడ్ని 55 ఫీట్లకు అమ్ముతున్న మంత్రి మల్లారెడ్డి ఎందుకు చెప్తున్నాం ఈ మాట అంటే, ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఎటువంటి ఆమదం లేనప్పుడు ఈ జవహర్ నగర్కి 100 ఫీట్ల రోడ్ శాంక్షన్ చేసినప్పుడు గ్రామ పంచాయతీ పాలకవర్గం, ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ అయింది. అంటే మనము ఇంకా అభివృద్ధి అనేది ముంగడవాలనా ఇంకా రావాలనా? దాదాపు 3 లక్షల మంది ప్రజలు జవహర్ నగర్ నివసిస్తుంటే ఎంతో ట్రాఫిక్ ఇబ్బంది ఉంది మెయిన్ రోడ్ మీద చిన్న ఉండడం వల్ల. అటువంటి అప్పుడు ఈ రోడ్ని ఇంకా పెద్ద చేయడం పోయి ఒక టీఆర్ఎస్ నాయకులు, ఒక మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ, ముఖ్యంగా మంత్రి మల్లారెడ్డి 100 ఫీట్ల రోడ్ను 55 ఫీట్ల రోడ్డుకి అమ్మేసిందని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఆఖరికి ప్రజలకు ఎంతో ఉపయోగపడే రోడ్లు కూడా డబ్బులు కమ్మేసిరి టీఆర్ఎస్ నాయకులు. మేము ఖండిస్తున్నాం. జవహర్ నగర్ బీజేపీ పార్టీ నుంచి ఒకటే మాట చెప్తున్నాం, మీరు ఇమీడియట్గా ఏదైతే గ్రామ పంచాయతీ తీర్మానం 100 ఫీట్లు చేసిరో చేయాలి, లేకపోతే మాత్రం అఖిల పక్షాన్ని కలుపుకొని మేము బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం, అవసరమైతే ఆమరణ నిరాదీక్ష చేస్తాం. ఏ విధంగా జవహర్ నగర్ ఇంత పెద్ద జవహర్ నగర్ 6000 ఎకరాల జవహర్ నగర్కి మీరు ఏ విధంగా 50 ఫీట్ల రోడ్ వేస్తారు? ఒక డివైడర్ లేదు, ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు, ఒక వర్క్ ఆర్డర్ లేదు, ఇష్టం వచ్చిన డివైడర్ వేస్తారు. ఎక్కడైనా చూసినామా, ఫస్ట్ రోడ్ వేసినాక మధ్యలో గ్యాప్ వదిలి డివైడర్ వేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఎట్లయినా పర్లే రోడ్ల మీద ఉన్న పైసలు వసూలు చేయాలి, టీఆర్ఎస్ నాయకుల రోడ్ల మీద ఉన్న ఫ్లాట్లు పోవద్దు, షటర్లు పోవద్దు, జాగ పోవద్దు అంటే ఏం చేయాలి? మధ్యలో డివైడర్ వేసేయాలి, అందరినీ కొనేసేయాలి, టీఆర్ఎస్ నాయకులను కొనేసేయాలి. ఎట్లయినా 50 ఫీట్ రోడ్ శాంక్షన్ చేయాలని చూస్తారు. మేము ప్రజలందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, అవసరమైతే ఆమరణ నిరాదీక్ష చేస్తాం. మా జిల్లా స్టేట్ లెవెల్ తీసుకొచ్చి ఈ రోడ్ 100 ఫీట్లు మేము కొట్లాడతామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే జవహర్ నగర్ అభివృద్ధి అనేది ఈ రోడ్ల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు. తూతూ మంత్రంగా శిలాఫలకాలు పెడతారు, అక్కడక్కడ డ్రైనేజ్ వ్యవస్థ లేకుండా, వాటర్ వ్యవస్థ లేకుండా రోడ్లు మాత్రం తవ్వుతారు. కానీ 7 సంవత్సరాలు ఎటువంటి డెవలప్మెంట్ లేదు జవహర్ నగర్కి. మంత్రి మల్లారెడ్డి వచ్చినాక మనకి ఇంకా దళితులను పట్టింది అనుకోవాలి. పేరుకు మాత్రం 500 కోట్లు, 200 కోట్లు, 50 కోట్లు ఎక్కడ లేని కోట్లు మనకే సాకినట్టు. కానీ ఎక్కడ పనిచేసిర్రు ఈ 7 సంవత్సరాల్లో టీఆర్ఎస్ నాయకులు పెట్టాలి. మాటలకే పరిమితమైన మంత్రి మల్లారెడ్డి, మీకు ఒకటే ఖబర్దారి చెప్తున్నాం, మీరిగిన 100 ఫీట్ల రోడ్ వేయకపోతే మాత్రం స్టేట్ లెవెల్ ఈ జవర్నల్ ఉద్యమాలు చేస్తాం, 100 ఫీట్లు రోడ్ వేసే వరకు మేము ఇక్కడ ఆమరణ నిరాదీక్ష చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.